తమిళనాడులో ఓ సరికొత్తదైనటువంటి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గతంలో ఉన్నటువంటి మళ్ళీ సినీ రాజకీయాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారు. అది ఒకప్పుడు ఎంజీఆర్ లాంటి వ్యవహారాలు, ఆ తర్వాత జయలలిత కరుణానిధిలాగైతే ఇప్పుడు ఏకంగా రజనీకాంత్, కమల్ హాసన్ ఒకప్పుడు నేషనల్ సూపర్ స్టార్గా పేరుపడినటువంటి వాళ్ళు, అలాగే ఇప్పుడు సూపర్ స్టార్గా దక్షిణాది సూపర్ స్టార్గా వెలుగొందుతున్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి, అయితే ఆల్రెడీ పెట్టినటువంటి పార్టీ ఫెయిల్ అయినటువంటి కమల్ హాసన్ మొన్న ఎన్నికల్లో రేపొద్దున శాసనసభకు రెడీ అవుతున్నారు. సేమ్ టైం రజనీకాంత్ ముందుకెళ్తారా వెనక్కి వెళ్తారా, ఓ రోజు రాజకీయాల్లో ఉంటారని, ఓ రోజు సినిమాలు మాత్రమే అని, ఓ రోజు జాతీయ పార్టీలతో పొత్తుని, ఇంకో రోజున లోకల్గాను అన్నటువంటి ప్రచారాల నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా పార్టీ నడిపితే తప్పించి సాధ్యం కాదు. అయితే ఇద్దరికి ఇండివిజువల్గా ఒకళ్ళకొకళ్ళు నడుపుకోవడం కష్టం కాబట్టి ఇద్దరు కలిపి ప్రస్తుతం ఒక కూటమి కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అగ్రనాయకులు పరమపదించేశారు, ఒక జయలలిత కానీ ఒక కరుణానిధి కానీ. ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నారు, అంటే మరొక శక్తి, మరొక సినీ శక్తి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి. కరుణానిధి జయలలిత అయిపోయాక ఇప్పుడు సినిమా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. అటు స్టాలిన్ కావచ్చు, ఇటు పక్కన వచ్చేటప్పటికి పన్నీర్సెల్వం కావచ్చు, పళనిస్వామి కావచ్చు, వీళ్ళెవరు సినీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదు. సినీ బ్యాక్గ్రౌండ్లు లేనటువంటి, రాజకీయాలలో పుట్టి రాజకీయాల్లో పెరిగి రాజకీయాల్లోనే ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు నాయకులయ్యారు. ఇట్లాంటి సందర్భంలో తమిళ ప్రజలు కోరుకునేది సినీ రాజకీయమా లేదా మామూలు రాజకీయమా, ప్రజా రాజకీయమా అనేటువంటిది తేల్చాల్సినటువంటి సందర్భాన్ని వీళ్ళిద్దరూ కలిపి కల్పించారు. ఇప్పుడు ఏఐఏడిఎంకే, డిఎంకే, రజనీకాంత్, కమల్ హాసన్ల కూటమి, వీటిలో ఏది నెగ్గుతుంది అన్నటువంటి దాని మీద భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.